వాళ్ళు బన్ను చెకింగ్ చేసే కదా చిన్న కథలు నడవాయి. తప్పించుకుంటానికి గమ్మత్ గమ్మతి ముచ్చట్లు చెప్తారు వండోళ్ళు. సార్ మా ఒళ్ళు దావఖానలో ఉన్నారు సార్ అని ఒగలు. ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చినా సార్ అని ఒగలు. కాగితాలు ఇంటికాడ ఉన్నాయి సార్ అని ఇంకొగలు. నా తాన 1000 రూపాయలు లేవు సార్, 200 లే ఉన్నాయి సార్, ఈ తాపకి ఇడిచిపెట్టేవరు సార్, ప్లీజ్ సార్ అని బతిమలాడతారు. ఇక కొందరు తెలిసిన లీడర్లతోని ఫోన్ మాట్లాడిచ్చి ఆడి నుంచి పోతారు. కానీ చీఫ్ మినిస్టర్ జీతగాడు, మంత్రి జీతగాడు, ఎమ్మెల్యే జీతగాడు, ప్రజలు యజమానులు, అది గుర్తుపెట్టు. వాజీవే వాళ్ళను పబ్లిక్ ఎన్నుకుంటారు, పబ్లిక్ కట్టే పన్నులతోనే జీతాలు వస్తాయి. కానీ ఇంతకు పోలీసు వాళ్ళతో లేదంటరా? రంగారెడ్డి జిల్లా సేవల నెత్తికి హెల్మెట్ పెట్టకుండా బండెక్కిండు కాక, నడుము ఇట్లా పోలీసు వాళ్ళు ఆపినరు. హెల్మెట్ లేకుంటే ఫైన్ కడతా, కోర్టుకు పోతా, నా బండి ఎందుకు ఆపినరు, నా టైం అంతా వేస్ట్ చేసిండ్రని గర్వం అవుతున్నాడు. పోలీసు వాళ్ళతో చాలాసేపే నడిచింది పంచాది, కానీ వాళ్ళు పని చేస్తున్నది రూల్స్ పెట్టింది మన కోసమే కదా కాక. హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేది కూడా నీ పానం కోసమేనే. ఈ ఇంత దానికి బీపీ పెంచుకుంటే ఎట్లనే?